Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను అట్టడుగు స్థాయికి సులభంగా చేరవేసేందుకు వాలంటీర్ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది. 2019 ఎన్నికల్లో సీఎం జగన్ గెలిచాక ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ దేశవ్యాప్తంగా పేరుగాంచింది. ఇంటింటికి వెళ్లి వాలంటీర్లే సంక్షేమ పథకాలు అందించడంతో ప్రజల్లో సానుకూల ప్రభావం ఏర్పడుతోంది. దీంతో ఇతర ప్రభుత్వాలు కూడా వాలంటీర్ వ్యవస్థపై దృష్టి సారించాయి. ఏపీలో మాదిరిగా తెలంగాణలో కూడా వాలంటీర్ వ్యవస్థ అమల్లోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలను రాబట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. నియోజకవర్గాల వారీగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఏపీ తరహా వాలంటీర్ వ్యవస్థను తీసుకురాబోతున్నట్టు తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ తరహాలో రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ కమిటీలను తీసుకురానున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న 6 గ్యారంటీలను ప్రజలకు చేరవేసేందుకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో బాగా పనిచేస్తున్న కార్యకర్తలను గుర్తించి ఇందిరమ్మ కమిటీలో నియమిస్తామని చెప్పారు. వారికి ప్రభుత్వం నుంచి 6,000 చొప్పున గౌరవ వేతనం కూడా ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు. ఏపీలోని వాలంటీర్లు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తున్నారు. జగన్ ప్రభుత్వం నవరత్నాల పేరుతో ఎన్నో రకాల పథకాలు అందిస్తుండగా స్కూల్కు వెళ్లే విద్యార్థుల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు చాలా మంది ఈ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. దీనివల్ల యువతకు ఉన్న ఊరిలో ఉపాధి కల్పించడంతో పాటు ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజల వద్దకే తీసుకెళ్లే అవకాశం కల్పించారు. ప్రతి నెల మొదటి తేదీన వాలంటీర్లు పెన్షన్ అందిస్తున్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతున్న విషయం వాస్తవం. ఒక్కో వాలంటీర్ 50 కుటుంబాలను కవర్ చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీరికి నెలకు 5,000 గౌరవ వేతనం లభిస్తోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయం కూడా వాలంటీర్ వ్యవస్థ చుట్టూ తిరుగుతోంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 గౌరవ వేతనం ఇస్తామని ఇటీవల టీడీపీ ప్రకటించింది. అయితే ఏపీలో విజయవంతమైన ఈ వ్యవస్థ తెలంగాణలో ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి మరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.